हेलो एवरीवन, नमस्ते, वेलकम टू माय चैनल। नेनु मी राइडर सुरेंदर रेड्डी। प्लीज सब्सक्राइब टू माय चैनल राइडर सुरेंदर रेड्डी। లాక్డౌన్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ చేంజ్ చేసినా కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పినారు మన స్టేట్లో మాత్రం స్ట్రిక్ట్గా లాక్డౌన్ ఇంకా మే 7 వరకు ఎక్స్టెండ్ చేసినారు. సో అప్పటి వరకు ఈ ప్లాంట్స్ అయితే క్లోజే ఉంటాయమ్మాయి. ఇప్పటి వరకు నేను కొన్న బైక్స్, కార్స్ అవి నేను ఎట్లా కొన్నాను డీటెయిల్స్ అనేవి ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఈరోజు. అసలు ఈ బైక్స్, కార్స్ మీద నాకు ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచే ఉండేది. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటా ఈరోజు. నేను ఒక 5-6 ఇయర్స్ అట్లా ఏజ్ ఉన్నప్పుడు మా ఊరు నుంచి మళ్ళీ ఎక్కువ మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేది. సో ఆర్టీసీ బస్సులోనే ఆ బస్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే బస్సులోంచి వేరే వాళ్ళు దిగిన తర్వాత మనం బస్సులో ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే నేనేంటంటే అప్పుడు ఆ గ్లాస్ ఓపెన్ చేసుకుని ఆ గ్లాస్ ఓపెన్ చేయాలి, ఆ డ్రైవర్ వెనకాల సీట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుండే. ఎందుకంటే అప్పటి నుంచి ఆడ వెనకాల డ్రైవర్ వెనకాలనే కూర్చొని ఆయన డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నాడు అంటే ఒక చిన్న ఎట్లుండేదంటే అది చూసి నేర్చేసుకోవాలి. జస్ట్ అట్లా చూస్తేనే నాకు డ్రైవింగ్ వచ్చేస్తుంది, అట్లా నేను కూడా నేర్చుకుని నేను కూడా ఒక డ్రైవర్ అవ్వాలి అన్న చిన్న ఇంటెన్షన్ ఉండేది చిన్నప్పటి నుంచి. అప్పుడు ఇప్పటివరకు నేను కొన్న కార్లు కానీ బైక్స్ కానీ అన్నీ కంప్లీట్గా ఏంటంటే నేను ఒకసారి ఎర్నింగ్ స్టార్ట్ అయిన నా మనీ నేను ఎర్న్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత నా ఓన్ మనీ పెట్టి నేను, ఎందుకంటే పేరెంట్స్ని అయితే నన్ను ఇబ్బంది పెట్టలేదు. దయచేసి మీకు కూడా చెప్తాను, చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ మోటార్ బ్లాగింగ్ అంతా చూసిన తర్వాత ఏంటంటే పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, బైక్ కావాలి బైక్, మీరు స్టూడెంట్స్ ఇట్లా ఉన్నప్పుడే మాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే తిరగాలని చెప్పి. నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఫస్ట్ చదువుకోండి, చదువుకొని ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత మీ ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నచ్చిన బైక్ మీరు కొనుక్కోండి. ఇప్పటివరకు నేను వాడిన ప్రతి బైక్, కారు అన్నీ కూడా ఏంటంటే బ్లాక్ కలర్, ఎక్సెప్ట్ ఇప్పుడు నేనైతే ఏదైతే వాడుతున్నానో ప్రజెంట్ ఏంటంటే వైట్. ఏంటంటే నాకు ఆ టైంలో నేను తీసుకున్న డెలివరీ తీసుకున్న టైంలో బ్లాక్ లేకుండే నేను అప్పటికప్పుడు ఏంటంటే 3 డేస్లో మా బాబుది చోటా రైడర్ది బర్త్డే ఉంది. సో బర్త్డే రోజు నేను డెలివరీ తీసుకున్న ఉద్దేశంతో కలర్ దగ్గర కాంప్రమైజ్ అయినాను. సో మిగతావన్నీ మాత్రం కంప్లీట్గా బ్లాక్. సో ఫస్ట్ బైక్ వచ్చేసి నేను 2006లో కొన్నాను, అది వచ్చేసి హోండా ఇటర్నో. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎంతమందికి ఆ బైక్ బండి ఐడియా ఉంటుందో లేదో తెలియదు, కానీ 2006లో కొన్నాను నేను ఫస్ట్. అది కూడా ఏంటంటే నేను అప్పుడు ఒక చిన్న బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసిన ఫస్ట్ టైము, ఆ బిజినెస్ పర్పస్ అది కొనాల్సి వచ్చిందనమాట. అది ఎట్లా అంటే మీకు బైక్ అది యాక్చువల్గా మన బజాజ్ చేతక్ లాగా ఉంటుంది, సేమ్ స్కూటర్ టైప్లోనే కానీ హోండాలో, అది ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది. స్కూటర్ వచ్చేసి అరౌండ్ 36-38 థౌసండ్ ఎంత పడింది అప్పుడు నాకు 2006లో. సో 2006 నుంచి 2008 వరకు అదే వాడినాను నేను. మళ్ళీ 2008లో వచ్చేసి హోండా యూనికార్న్ తీసుకున్నాను. అప్పట్లో ఏంటంటే అప్పటివరకు పల్సర్ది బాగా మార్కెట్ ఉండేది, బజాజ్ పల్సర్. సో ఫస్ట్ టైం ఈ యూనికార్న్ ఏంటంటే దాని కాంపిటీషన్ వచ్చిన బండి యూనికార్న్. యూనికార్న్ కొన్న తర్వాత మళ్ళీ పాత బండి నేను అమ్మేసినాను 10,000 రూపీస్కి మా ఫ్రెండ్కి అమ్మేసినాను. జస్ట్ 2 ఇయర్స్లో 10,000, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ మోడల్ డిస్కంటిన్యూ అయిపోతుండే. సో అప్పటి నుంచి నేను ఇంకా యూనికార్నే వాడుతున్నాను ఆల్మోస్ట్. యూనికార్న్ వచ్చేసి నేను అరౌండ్ 60,000 ఎంతో పడింది అప్పుడు నాకు. సో 2008లో కొన్నాను బండి, 2018 వరకు కూడా అదే బండి మెయింటైన్ చేసినాను. ఆల్మోస్ట్ ఒక 1 లాక్ కిలోమీటర్ డ్రైవ్ చేసిన దానిపైన. అసలు 1 లాక్ తిరిగిన తర్వాత కూడా ద బెస్ట్ బైక్, అది మంచి కండిషన్లో ఉండేది. అండ్ 2018 వరకు అదే వెహికల్ వాడినాను. ఫస్ట్ టైం కొంచెం ప్రీమియం సెగ్మెంట్లకు దేనికైనా వెళ్దామని చెప్పి అనుకుని ఉండే. ఆ టైంలో ఏంటంటే నాకు యుఎం మోటార్స్ అని చెప్పేసి ఒకటి వచ్చింది ఇండియాలోకి ఫస్ట్ టైము, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది అప్పటికి వచ్చి. దాంట్లో కమాండో వెహికల్ తీసుకుందామని చెప్పేసి అప్పుడు వెళ్ళి కమాండో వెహికల్ కొనుక్కున్నాను నేను. కమాండో కొన్న తర్వాత యూనికార్న్ వచ్చేసి మళ్ళీ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్కే 20,000కి అది యూనికార్న్ అమ్మేసినాను. కమాండో కూడా జస్ట్ ఒక 1.5 ఇయర్ ఏమంత వాడినాను, కానీ ఆ బండి యాక్చువల్లీ ఫెయిల్యూర్ మోడల్ మన ఇండియాలో, అది కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆ కంపెనీ ఇండియా నుంచి తీసేసినారు. సో అప్పుడు ఏం చేసిన మళ్ళీ ఇంకా కొంచెం ప్రీమియంకి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ టైం హారీ డేవిడ్సన్ కొన్నాను, స్ట్రీట్ 750. కమాండో వచ్చేసి నాకు 2 లాక్స్ పడింది అప్పుడు. మళ్ళీ హారీ డేవిడ్సన్ కొన్నప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఎక్స్చేంజ్ కింద ఇచ్చేసినాను, 2 లాక్స్ బండి 1.5 ఇయర్ ఓల్డ్, 1 లాక్కే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసినాను. అంటే మీన్ వేరే బండి కొన్నప్పుడు రిటర్న్లో ఎక్స్చేంజ్లో ఇచ్చేసి హారీ డేవిడ్సన్ తీసుకున్నాను. అది 4 లాక్స్కి తీసుకున్నాను. 4 లాక్స్లో 1 లాక్ బండి మైనస్ చేసి ఇంకా 3 లాక్స్ నెట్ క్యాష్ పెట్టి మొత్తం కంప్లీట్ నెట్ క్యాష్లోనే తీసుకున్నాను బండి 4 లాక్స్కి. హార్లీ డేవిడ్సన్ తీసుకున్న తర్వాత ఇంకా రైడ్లోకి వెళ్ళాలని చెప్పి ఇంకా ఫుల్ ఫ్లెజ్గా డిసైడ్ అయిపోయినాను. కాకపోతే ఏంటంటే నాకు ఎందుకు హార్లీ డేవిడ్సన్ మీద ఎక్కువ లాంగ్ రైడ్లు చేయలేమని చెప్పేసి అనిపించింది బండి.
అప్పుడే సన్నీతో నేపాల్ రైడ్ గురించి డిస్కస్ చేయడం, నేపాల్ వెళ్దామని డిసైడ్ అయినాం కాబట్టి ఇంకా హార్లీ డేవిడ్సన్ ఏదైతే అంత దూరం వెళ్ళాలని డామినార్ తీసుకున్నాడు. యాక్చువల్లీ అయితే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను, 2017 మోడల్, జస్ట్ ఒక 2000 కిలోమీటర్స్ తిరిగిన బండి డామినారు. అది తీసుకున్న ఏంటంటే ఇంకా హార్లీ డేవిడ్సన్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ హార్లీ డేవిడ్సన్ ఎక్కడైతే కొన్నాను మళ్ళీ వాళ్ళకే 350,000 కమిషన్, 50,000 లాస్ట్లో. జస్ట్ హార్డ్లీ నేను ఒక 4-5 మంత్స్ వాడి ఉంటాను హార్లీని. సో డామినార్ తీసుకున్నాను, ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు రైడ్స్ కానీ ఇంకా డామినార్ మీదే తిరుగుతున్నాను నేనైతే. ఇది ఇప్పటివరకు నేను మొత్తం వాడిన బైక్స్, ఓవరాల్గా ఇప్పటివరకు ఒక 5 బైక్స్ వాడినాను నేను. 2008 నుంచి 2020 వరకు 12 ఇయర్స్లో 5 బైక్స్ మార్చున్నాను. బైక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కార్స్, నేను ఫస్ట్ టైం నేను కార్ కొన్నది 2010లో. 2010లో వచ్చేసి ఫస్ట్ టైం నేను సెకండ్ హ్యాండ్లో కొన్నాను కారు. అప్పటికి అసలు కార్స్ గురించి నాకు పెద్ద నాలెడ్జ్ అయితే ఏం తెలియదు. ఫియట్ ప్యాలియో అని చెప్పేసి ఆ కార్ కొన్నాను. సో 95,000 పెట్టి కొన్నప్పుడు, పాత మోడల్ కొంచెము. ఆ వెహికల్ గురించి సరిగ్గా తెలియదు, ఫస్ట్ టైం కొనేసి నేను బిస్కెట్ అయిపోయింది, నాకైతే పెద్ద బిస్కెట్ అయిన కారు. కొన్న తర్వాతనే ఒక 1 మంత్లోనే తెలిసిపోయింది అది మొత్తం ఇంజిన్ పోయిన కారు, అది ఎవడో నాకు అంటగట్టేసి అనిపించి మళ్ళీ ఎక్కడ అమ్ముదామని ఎవడు కూడా కొనలేదాన్ని. నేను ఎక్కడైతే కొన్నానో మళ్ళీ తిరిగి 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 వాడి దగ్గరికి వెళ్ళి 55,000కి, ఒక 1-1.5 మంత్లోనే 55,000కి వానికి ఇచ్చేసిన కార్ అది. ఆల్మోస్ట్ 40,000 లాస్ ఒక 1-1.5 మంత్లో. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి సెకండ్ టైం తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడ్డాను. మా ఫ్రెండ్ ఒక రెండు తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళు తీసుకొని వెళ్ళి సెకండ్ హ్యాండ్లోనే ఆల్టో కార్ 2010లోనే 2008 మోడల్ జస్ట్ అది ఒక 2 ఇయర్స్ ఓల్ది 1,65,000కి కొన్నాను అనమాట. 65,000 క్యాష్ పే చేసేసి 1 లాక్ లోన్ పెట్టేసి తీసుకున్నా ఫస్ట్ టైం. అరౌండ్ అది ఒక 30,000 అంతా తిరిగినప్పుడు తీసుకున్న వెహికల్. 70,000 దాకా తిప్పిన, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ తిప్పిన కార్ 2012 వరకు. తర్వాత ఇంకా కార్ రెగ్యులర్ కొంచెం అలవాటు అయినాక రెగ్యులర్ బయటికి తీయడం స్టార్ట్ అయింది. అది వచ్చేసి పెట్రోల్ కార్ అవడం వల్ల నాకు కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుంది డైలీ తిరగడానికి. సో అందుకని ఫస్ట్ టైం మళ్ళీ కార్ మారుద్దాం అని చెప్పి ఇప్పుడు మాత్రం కంపల్సరీ కొత్త కార్కి, ఇంకా సెకండ్ హ్యాండ్కి వెళ్ళొద్దు అనేసి కొత్త కార్కే వెళ్ళిన అనమాట. షెవర్లెట్ బీట్ అది, అప్పుడు ఒక 6,20,000 కార్ కాస్ట్ ఆన్ రోడ్ డీజిల్ది. సో ఈ కార్ని మళ్ళీ ఆల్టోని ఎక్స్చేంజ్లో ఇచ్చేసి బీట్ కార్ తీసుకున్నాను అప్పుడు. సో 1,35,000 వచ్చింది కార్కి మళ్ళీ ఎక్స్చేంజ్లో. సో 2012 నుంచి 2017 వరకు మళ్ళీ 4 ఇయర్స్, అది కొత్త కార్ కాబట్టి 4 ఇయర్స్ కంటిన్యూస్గా పడినా, ఒక 80,000 కిలోమీటర్స్ తిరిగినాను దాంట్లో. 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ కొంచెం అప్గ్రేడ్ చేద్దాం కారణం. 2017లో వచ్చేసి సియాజ్ కార్ తీసుకున్నాను నేను, వచ్చేసి 12 లాక్స్ పడింది అప్పుడు ఆన్ రోడ్. సియాజ్ కార్ తీసుకున్నాను మళ్ళీ సేమ్ బీట్ కార్, అప్పటికి షెవర్లెట్ మళ్ళీ కంప్లీట్, అది ఇండియా నుంచి కంపెనీ తీసేసినారు. సో మళ్ళీ నేను అమ్మితే నాకు ఆ కార్కి ఎంత 2,25,000 ఇంత వచ్చింది అంతే. అది మళ్ళీ సేమ్ ఎక్స్చేంజ్లు ఇచ్చేసి ఇది తీసుకుని ఇప్పటివరకు, అప్పటి నుంచి 2017 నుంచి ఇప్పటివరకు అయితే సియాజే వాడుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే ఒక 60,000 కిలోమీటర్స్ తిరిగినాను 3 ఇయర్స్లో. సో మేబీ చూద్దాం ఇప్పుడప్పుడే మారవాలి, ఎందుకంటే ఒకసారి ఇప్పుడు నా కారు నుంచి బైక్ మీద ఇంట్రెస్ట్ బాగా వచ్చింది కాబట్టి ఏదైనా ప్రీమియం బైక్ ఇంకా అప్గ్రేడ్ అవుదామని ఉంది. ఇప్పట్లో మాత్రం కార్లు ఏం మారవద్దు అని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇది ఇప్పటివరకు అయితే నేను వాడిన కార్లు బైక్స్ స్టోరీ. ఇది ఆల్మోస్ట్ 5 బైక్స్, 4 కార్స్ ఇప్పటివరకు వాడినాను నేను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.